హాయ్ ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో వచ్చేసి 2024 సంవత్సరంలో మనం ఎంతో ఘనంగా జరుపుకునే దసరా పండుగ ఎప్పుడొచ్చింది, అలాగే ఏ వారం వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, మనం అత్యంత శుభముహూర్తంగా భావించే విజయముహూర్తం ఎప్పుడుంది, అలాగే వాహనాలకు పూజ చేసే సమయం ఏమిటి, అలాగే సెమీ వృక్ష పూజ సమయం ఏమిటి, అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఘనంగా జరుపుకునే పండుగే విజయదశమి. చెడుపై మంచి సాధించిన విజయానికి కారణంగానే మనము విజయదశమి పండుగ అనేది జరుపుకుంటాము. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించిన కారణంగానే 10వ రోజు ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉత్సవాలు అలాగే పండుగలు అనేది జరుపుకున్నారు. ఇంతటి విశేషం ఉన్న ఈ దసరా పండుగ 2024 మనకు ఎప్పుడు వచ్చింది, అలాగే తిది ఏమిటి, వారం ఏమిటి, శుభ సమయం ఏమిటి అనేది తెలుసుకుందాం. మనకు విజయదశమి పండుగ వచ్చేసి 2024 అక్టోబర్ 12 దశమి తిది అనేది వచ్చిందండి. ఆ రోజు వారం వచ్చేసి శనివారం అవుతుంది. ఈరోజు మనకు నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం అనేది ఉందన్నమాట. శ్రవణ నక్షత్రము అలాగే మనకు దశమి తిది రెండు కలయికతో మనము విజయదశమి పండుగ అనేది జరుపుకుంటామండి. అక్టోబర్ 12 శనివారం అనేది. దశమి తిది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 2024 అక్టోబర్ 12 శుక్రవారము తెల్లవారుజామున 5:38 నుండి, అక్టోబర్ 13 ఆదివారము తెల్లవారుజామున 4:11 వరకు మనకు దశమి తిది అనేది ఉంటుంది. మనకు శ్రవణ నక్షత్రం ఎప్పటి నుంచి ఉంటుంది అంటే 2024 అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి మొదలవుతుందన్నమాట. 1:26 నుండి అక్టోబర్ 12 రాత్రి 12:45 అనేది ముగుస్తుందండి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి ఆ రోజు పూజ చేసే శుభ సమయం ఏమిటనేది కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. అక్టోబర్ 12 శనివారము ఉదయం 7:29 నుండి 9:00 మనకు మంచి సమయం అనేది ఉందండి. ఆ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ సమయంలో ఎవరికన్నా కుదరలేదు అని అనుకుంటే మళ్ళీ శుభ సమయం ఎప్పుడు అంటే 10:31 నుండి 1:30 మనకు మంచి సమయం కూడా ఉందండి. అప్పుడైనా కుదిరిన వాళ్ళు అప్పుడైనా చేసుకోవచ్చు. ఈ రోజునే ఆయుధ పూజ కూడా చేస్తారండి, అలాగే వాహనాల పూజ కూడా చేస్తారన్నమాట. వాహనాలకు పూజ చేస్తే ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా అమ్మవారు రక్షిస్తుందని ఈరోజు వాహన పూజ అనేది నిర్వహిస్తారు. ఈరోజు వాహన పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏమిటి అంటే 12:11 అనేది ప్రారంభమవుతుందండి. అలాగే 11:23 అనేది ముగుస్తుంది. మళ్ళీ ఈ సమయంలో కుదరలేదు అని అనుకుంటే 12:57 అనేది ప్రారంభమయ్యి 1:20 అనేది ముగుస్తుందండి. అలాగే ఈ రోజున శమి వృక్ష పూజ కూడా నిర్వహిస్తారు కదండి. శమి అంటే జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టు రూపంలో అపరాజితాదేవి అమ్మవారు కొలువై ఉంటారని, ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అంతా మనకు విజయము వరిస్తుందని శమి వృక్ష పూజ అనేది చేస్తారండి. ఈ పూజ చేసే సమయం వచ్చేసి 12:00 సాయంత్రం 5:00 ప్రారంభమై మళ్ళా 6:00 అనేది ముగుస్తుందండి. ఈ సమయంలో పూజ అనేది చేసుకోవాలి. ఈ విజయదశమి పండుగను విజయాలు వరించే పండుగను కూడా అంటారండి. ఎందుకంటే ఈ విజయదశమి రోజున తిది కానీ, రాహుకాలం కానీ, దుర్ముహూర్తం కానీ, యమగండం కానీ ఇటువంటివి ఏవి పట్టించుకోకుండా పనులు అనేది ప్రారంభించవచ్చు. అంత మంచి రోజు అన్నమాట ఈరోజు. అలాగే ఈరోజు చాలామంది పాలపిట్ట దర్శనం కూడా చేసుకుంటారు. వీలైతే మీరు కూడా పాలపిట్ట దర్శనం అయితే చేసుకోండి. ఆల్రెడీ దసరా నవరాత్రులు 2024 ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, అలాగే ఏ రోజు ఏ అలంకరణతో మనం అమ్మవారిని పూజించాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి, దానాలు ఏమి ఇవ్వాలి, పువ్వులు అలాగే ఏ రంగు చీర అమ్మవారికి అలంకరించాలి అన్నీ కూడా మన వీడియోలో షేర్ చేశానండి. ఈ వీడియోస్ చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఆ శక్తి స్వరూపిణి వల్ల మనకు ధైర్యము, తేజస్సు, యశస్సు అన్నీ లభించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.